మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో సర్వే నంబర్ 471లో 21 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 3 ఎకరాల అసైన్డ్ భూమిని ఫాజిల్ ప్రభు దర్గా ఆశ్రమానికి కేటాయించింది. అప్పటి నుంచి ఈ దర్గాపై ప్రతి ఏటా సిద్దిపేట పీఠాధిపతి హకీం షరీఫ్ ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ భూమిలోనే పల్లె ప్రకృతి వనం నిర్మించాలని చూస్తున్నారని దర్గా నిర్వాహకుడు ఎల్లం తెలిపారు. వనాన్ని ఇక్కడ నిర్మించొద్దని భక్తులు నిర్వాహకుడు నిరసన చేపట్టారు. పల్లె ప్రకృతి వనం ఇతర ప్రభుత్వ భూముల్లో నిర్మించి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. చెట్లు పెట్టినాము, ఇవన్నీ చెట్లు కొట్టేసాము, సాఫ్ చేసినాము, చాలా కష్టపడ్డాము. 30 సంవత్సరాల నుంచి మాకు 1999 ఇట్లా కబ్జా ఇచ్చారు గవర్నమెంటు. మరి ఇప్పుడు 32 సంవత్సరాలు ఆమె దర్గా పెట్టి ఇక్కడ సిద్దిపేట అప్పగారు దర్గా, అజ్మీర్ పీఠం, సిస్తియా పీఠం, అజ్మీర్ అడిగా సిద్దిపేట అప్పగారు దర్గా ఇది. ప్రతి సంవత్సరము వందలా మంది వస్తారు, భక్తులు వస్తారు, దర్శనం చేసుకుంటారు. మరి ఇంకా భక్తులు వస్తుంటారు, సిద్దిపేట అప్పగారు శిష్యులు వస్తుంటారు, ఇక్కడ ఆరాధన చేస్తాము. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇదే కావాలని గుంజుకుంటామని ప్లాన్ చేస్తారు. ఈ కుటుంబం అంటారు అధికారుల సర్వే నెంబరు 471 సర్వే నెంబర్ 1999లో మాకు పట్ట సర్టిఫికేట్ ఇచ్చారు. ఈసారి కూడా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మాకు పాస్బుక్ కూడా ఇచ్చారు.